బలగా నిర్మించిన సినిమా ఇది, రైతుల కష్టాలను బాగా చూపించండు. ఇట్లాంటి కథలు ఎన్నో వేల కథలు ఉన్నాయి, మనవాగా రాలేదంటే. ఇట్లాంటి డైరెక్టర్లు వస్తే ఇట్లాంటి కథలు మన దగ్గర దాకా వస్తాయి. కాంటెంట్ ఉన్న సినిమానా కాదా, మంచి సినిమానా కాదా, ఆడియన్స్ కి నచ్చిందా లేదా, అది ఒక్కటే మ్యాటర్ అవుతుంది అని మీరు ప్రూవ్ చేసారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పానం తరిస్తుంది నా కొడుకు ఎప్పుడో ఏమో దాంట్లో వెళ్ళిపోయింది. ఈ సీన్ అంత మంచిగా ఉన్నది, చాలా బాగుంది సినిమా. నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని గుర్తొచ్చాయి. ఓల్డ్ జనరేషన్ లో ఇలాగే జరుగుతుండేవి. దాన్ని మీరు సినిమా రూపంలో చూపెట్టారు. మీ యాక్టింగ్ అయితే సూపర్ సార్, అసలు చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్షన్ చాలా బాగుంది, నా హార్ట్ ని టచ్ చేస్తుంది. భూమి కన్నా పైసలు ఇల్వైనాయి ఆ బిడ్డ. ఆ పోరణ్ణి చూస్తే నా మన్మడు గుర్తుకొస్తున్నాడు. ఈ సినిమా చూస్తే బల్గం సినిమా గుర్తుకొస్తుంది. బల్గం సినిమా కన్నా ఇంకా గొప్పగా ఉంది ఈ సినిమా. మా పేదల కష్టాలన్నీ ఈ సినిమాలోనే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఎంతగా నవ్వించాడు, క్లైమాక్స్ లో అంత ఏడిపించాడు. ఈ కష్టాలు తెలిస్తేనే న్యూ జనరేషన్ వాటిని ఓవర్కమ్ ఎలా చేయాలో తెలుస్తుంది. ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్ చేసాం, బట్ ఈ సినిమా మాత్రం ఇక్కడికి పోదానా, చాలా ఎమోషన్ అయిపోయినా బామ్మా తాత గుర్చి వచ్చిండు. స్టోరీ నాకు చాలా టచ్ అయింది. చిన్న ఫ్లాష్ బ్యాక్ చాలా అన్ని బయటకు వస్తున్నాయి. బతకాలి, ఇలాంటి డైరెక్టర్స్ పైకి రావాలి, ఇలాంటి కథలు ఇంకా ఎన్నో రావాలి. ఊరిపోయి ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు, వాళ్ళకందరికి సినిమా అంకితం. ఎర్రలి సుక్కల తడికి మండే మట్టికి నిత్యం రణం. Oh.